കാശേപ്പെട്ടിട്ട് ശ്രീധർ മാട്ടാടുത്തു എന്നാൽ ദാദാപ്പുകാ ഒക്കെ 31 റോഡുകൾക്ക് സംബന്ധിച്ച കൊന്നി പ്രപോസൽസ് ഇച്ചു. ഈ പ്രപോസൽസ്ക്ക് സംബന്ധിച്ച് ദാദാപ്പുകാ 35 കോടി രൂപയെ ഖർച്ചവുതുണ്ട്. വീട്ടിക്ക് സംബന്ധിച്ച ഈരോജു ഖച്ചിതంగా ఈ 31 రోడ్లకు సంబంధించిన ప్రపోజల్స్ కు 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మంచి జరగాలని మనసారా మరొకసారి కోరుకుంటూ దేవుడు చల్లని దీవెనలు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రెండవ విడతగా ఈ ఏడాదికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 53.53 లక్షల రైతు కుటుంబాలకు వ్యవసాయ పెట్టుబడి సాయం కొరకు అందిస్తున్న 2,204.77 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ విడుదల కార్యక్రమాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాము. ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని, రైతులకు పెట్టుబడి భారం కాకూడదని ప్రతి ఏడాది వరుసగా 5వ ఏడాది ప్రస్తుతం 2వ విడతగా 53.53 లక్షల రైతు కుటుంబాలకు వ్యవసాయ పెట్టుబడి సాయం కొరకు 2,204.77 కోట్ల రూపాయల్ని మనందరి సమక్షంలో పుట్టబట్టిలో బటన్ నొక్కి రాష్ట్ర రైతులకి లబ్ధిదారులుగా చేకూరుస్తున్న బృహత్తరమైనటువంటి సన్నివేశాన్ని మనం వీక్షించవచ్చు. అనంతరం 2,204.77 కోట్ల రూపాయలకు సంబంధించిన మెగా చెక్ను రిలీజ్ చేయబోతున్నారు. గట్టిగా రైతులందరూ చప్పట్లతోటి మన హర్షద్వానాల్ని తెలియజేద్దాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా సార్. రైతు భరోసా కిందిస్తున్నాము. మహిళల కష్టాలు తీర్చే రుణం, రైతన్నకిచ్చే ఆర్థిక సాయం, మద్యం నిషేధం సార్. జట్టుల నిర్మాణ నాయకులకు అనంతరం ఆరోగ్య సీతో శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు, మజిస్ట్రేట్ శ్రీ పి అరుణ్ కుమార్ గారు, అలాగే జిల్లా అధికారులు, మన ఆదర్శ ముఖ్యమంత్రి వర్యులు, రైతు బాంధవుడు, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇది కాదా ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం, ఇక మీద ఉండదుగా మనకే కష్టం తీర్చేందుకు జగనన్న. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని కడప జిల్లా యంత్రాంగం, ఎంత రుణమైతే ఉంటుందో శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగం ఘనంగా సత్కరిస్తుంది. అనంతరం స్థానిక నాయకులు కూడా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా అలాగే పుట్టపర్తి కాన్స్టిట్యూషన్ కు సంబంధించినటువంటి నాయకులు తమ అభిమానాన్ని తెలియజేస్తూ అలాగే రైతులకు చేస్తున్న సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరించారు. అనంతరం వోట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా జగనన్నకు తోడై ముందుకు పదరా, అభివృద్ధికి బాటలు వేద్దాం, ఇది కాదా ఇది కాదా నవ చైతన్యం, వైఎస్ఆర్ కలగన్న రైతుల రాజ్యం, ఇక మీద ఉండదుగా మనకే కష్టం తీర్చేందుకు జగనన్ని కదిలే సైన్యం, నీ చేవ చూపే సమయం ఇదిరా, జగనన్నకు తోడై ముందుకు పదరా, అభివృద్ధికి బాటలు వేద్దాం.
అభివృద్ధికి బాటలు వే. 5 ఎకరాల్లోపున్న రైతులందరికీ, చిన్న సన్నకారు రైతు కుటుంబాలందరికీ. లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము. సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు. పడుగు బలహీనులకు అండదండాయినాడు, నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు. హామీ ఇవ్వకున్నా మేలైనవన్నీ చేశాడు. యువ నేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం, అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న. మహిళ రైతు పక్షపాతి యువకులకు నిఘంటువు, పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు. పాలింటరు వ్యవస్థతో దేశం కాదర్శమై, ప్రతి పథకం అర్హులకు గడప గడప చేర్చాడు. నిందలకు భయపడక సింహమోలె కదిలినాడు, మంచి మనసు గలవాడు, మహిళనా ధరించవాడు, శ్రీశక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే. జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యం. అక్రమాన్యాయాలను సహించని యువ నేత పరిపాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు. పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు, రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు. తుఫానులు ఎన్నొచ్చిన ధైర్యమిచ్చే నావికుడు, ప్రళయాలే ఎదురైనా ఎదురించే చాణక్యుడు. పొదుపు మహిళల తరపున వందనాలు జగనన్న. జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము. సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు. పడుగు బలహీనులకు అండదండాయినాడు, నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు. హామీ ఇవ్వకున్నా మేలైనవన్నీ చేశాడు. యువ నేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం, అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న. జగనన్న ప్రభుత్వం, ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రగతొకటే లక్ష్యం. కార్మికులకు దైవంగా మారావయ్యా.
బాధ్యత మారింది. రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది. అప్పుదాతలకు పెంచిన పెన్షన్ ఆసరాగా నిలిచింది. కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఇచ్చింది. ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000. హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ప్రగతి ఒకటే లక్ష్యం. 75% స్థానికులకే ఉద్యోగ అవకాశం. 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పన. నాడు నేడు మరబడి భావితరాలకు బంగారు పథకం. అందరితో జన కష్టాలి తీర్చకదిలే అధికార యంత్రాంగం. చెప్పాడంటే చెప్పాడంటే చూపే దాటితే ఆరోగ్యశ్రీ.